పవన్ కళ్యాణ్ కులాన్ని నమ్ముకున్నాడని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా. నేనే కులాన్ని నమ్ముకునేవాడైతే టీడీపీకి ఎందుకు చేస్తానా? ఎట్లా వస్తుంది ఆ నోట్లోంచి ఆ మాట నీకు? ఎలా వస్తుంది ఆ మాట? నిజంగా నా కులభావం అంటే మీకెందుకు సపోర్ట్ చేస్తాను? సిగ్గుండాలి ఆ మాట మాట సిగ్గుండాలి ఆ మాట మాట అసహ్యం కలుగుతుంది మీ స్థాయికి ఆ మాట మాట్లాడటానికి. ఆ మాట మీరు మాట్లాడచ్చా? మీరు ముఖ్యమంత్రి అయ్యారంటే మీకు మా జన సైనికులు ప్రతి ఒక్కరు అన్ని కులాల్లోని అన్ని మతాల్లోని అన్ని ప్రాంతాల సైనికులు మీకు అండగా నిలబడితే మీకు ఇంకా చెప్తాను. మీకు వరంగల్లో మీరు మీ తెలుగుదేశం నాయకుడు ఎర్రబల్లి దయాకర్ రావు మీకు తెలియదు నా దగ్గరికి వచ్చి అన్నా నువ్వు రాకపోతే యువత మాకు అండగా లేదు ఓట్లయ్యరు నువ్వు రా అన్నా అంటే నేను వరంగల్లో ఎర్రబల్లి దయాకర్ గారు సపోర్ట్ చేశాను. అక్కడ నా కులం ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నోరు కొంచెం హద్దు పద్దు తెలుసుకొని మాట్లాడు, కొంచెం విఘ్నతతో మాట్లాడండి ముఖ్యమంత్రి గారు, తెలుసుకోండి కొంచెం. నాకు కులభావనలు ఉంటే నా బిడ్డకు ఒక మతం ఇంకో బిడ్డకు ఒక మతం లేదు, నా కుటుంబంలోని కులం నాకు నా బిడ్డల కులం లేదు మతం లేదు, మీరేం మాట్లాడతారు? నేను అలా మాట్లాడాలని చాలా మాట్లాడగలను. ప్రతి ఒక్కరిని మీ పార్టీలో ప్రతి ఒక్కరిని పేరు పేరు తీసి లిస్టు చేసి చదవగలను, కానీ అది నా సంస్కారం కాదు నా విఘ్నత కాదు, గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడుతుంది మీ అవినీతి గురించి, నేను మాట్లాడుతుంది మీ దోపిడీ గురించి, మీ పబ్లిక్ పాలసీల గురించి. మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే నాకు ధైర్యంగా పబ్లిక్ పాలసీ సమాధానం చెప్పండి. డొంక తిరుగుడు ఎవ్వరాలు పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టుకోకండి. చాలా చూసి వచ్చాం ఇక్కడ దాకా, చాలా చూసి వచ్చాం. 16-17 ఏళ్ళప్పటి నుంచి మేము సమాజాన్ని చూసుకుంటా ఉన్నాం, సమాజాన్ని చదువుకొని వచ్చాం, పబ్లిక్ పాలసీని చదువుకొని వచ్చాం. బయటికి యాక్టింగ్ చేస్తున్నానేమో, లోపల చదువుకొని వచ్చాను పబ్లిక్ పాలసీల గురించి. మీలాగా ఎవరు చెప్తే కూర్చున్న స్పీచ్లు కాదు, మా లోపల నుంచి బాధలు పడి ఒక్కొక్కరి కష్టాలు తెలుసుకుంటే వచ్చిన భావ ప్రకంపనలు ఇవి, భావోద్వేగం ఇది. ముఖ్యమంత్రి గారు తెలుసుకొని మాట్లాడబోయే ముందు మీరు ప్రతిదీ, నేను ఎప్పుడు కూడా మీ కుల ప్రస్తావన తీసుకురాను, ఎందుకంటే నేను జనసేన ముందే కులాల ఐక్యత ఉంటేనే సమాజం బాగుపడుద్ది, కులాలను విడదీస్తే సమాజం బాగుపడదు. దానిని నేను చెప్పడం కంటే కూడా చేసి చూపించాను తెలుగుదేశం పార్టీ నాయకులకి. అందుకనే మీకు మీ ప్రభుత్వం ఉంది. మీరు ఎక్కి నన్ను తొక్కుతున్నారు ఈ రోజున, ఇష్టానికే మాట్లాడుతున్నారు మీరు. జాగ్రత్త, మీరు సరిగ్గా మాట్లాడాలి, సరిగ్గా అర్థం చేసుకోవాలి. మీ విఘ్నత ఉంది, మీకు వయసు ఉంది, మీకు బోల్డంత అనుభవం ఉంది, మీకు నేను చాలా బాగా తెలుసు. మీకు తెలియదావా ఎవరు ఎలాంటి వ్యక్తులని? ఈరోజు నేను మాట్లాడుతుంది మీ అవినీతి గురించి మాట్లాడుతున్నాను. కళ్ళు మూసుకుపోయినా మీకు ధృతరాష్ట్రుల్లాగా ఇంత అవినీతి జరుగుతూ ఉంటే, ఇంత ఇసుకమాఫియా జరుగుతుంటే, ఆఖరికి మీరు మరుగుదొడ్డిలో కూడా మీరు 300 కోట్లు దోచేసే ఒక జిల్లాలో, ఒక విజయనగరం జిల్లాలో ఏం మాట్లాడుతూ ఉండి మీ గురించి? ఇంకేం కావాలి మీ ప్రూఫ్లు? ఇందాక కూడా చెప్పాను మీకు మాడుగుల నియోజకవర్గంలో ఈ స్థాయికి ముఖ్యమంత్రి స్థాయి మీరు, మేము పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడుతున్నాం. మీ సన్ రైజ్ పాలసీ అన్నారు, 150 కోట్లు మేము ఎంఓయూలు చేసేన్నారు వైజాగ్లో. ఏముండ డబ్బులే, ఎక్కడ డబ్బులు లేవు. సో నేను కోరుకుంటుంది కూడా, మీ అందరికీ నేను సెలవిచ్చేది విన్నవించుకునేది కూడా, నేను వచ్చింది కేవలం ఒక పార్టీ పెట్టేసి అధికారం ఎక్కడానికి అయితే కాదు, ఒక సమూలమైన మార్పులు రావాలి. ఈ దోపిడీ వ్యవస్థ, దోపిడీని ఆపాలి. నిలవరించేవాడు కావాలి, నిలదీసేవాడు కావాలి, చొక్కా పట్టుకొని అడిగేవాడు కావాలి. అది మీ అందరూ అవ్వాలి. మీరు ఉండాలి అట్లా. ఇష్టానికి మీరు పిచ్చి పిచ్చికి వెళ్ళిపోయి మైనింగ్లు తవ్వుకుంటామని చూసి పేపర్లు చదువుకోవడానికి మనందరం ఉంది, నిలదీయడానికి